బేసిక్గా విషయం ఏంటంటే నా సినిమా ఖతరా డేంజరస్ అనే సినిమా April 8th రిలీజ్ చేయాల్సింది. అప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు నట్టి క్రాంతి నట్టి కరుణ అని ఇద్దరు ఒక డాక్యుమెంట్ ఫోర్జ్ చేసి ఒక దొంగ సంతకంతో ఒక దొంగ లెటర్ హెడ్ తోటి దాన్ని జస్ట్ ఒక రోజు ఇంకా కడిగే మాట్లాడండి. ఓకే, April 8th నా రిలీజ్ అవ్వాల్సిన నా సినిమా డేంజరస్ ఖతరా మాయిస్టో అని తెలుగులో, అది అంతకు ముందు రోజు 7th నాకు ఒక స్టే వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ స్టే అని చూస్తే ఒక ఇద్దరు వ్యక్తులు నట్టి క్రాంతి నట్టి కరుణ అనే ఇద్దరు ఒక దొంగ సంతకంతో కూడిన ఒక ఫ్రాడ్ డాక్యుమెంట్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అది నాదని నమ్మించి సివిల్ కోర్ట్ ద్వారా సినిమాని ఆపటానికి ఒక స్టే తీసుకొచ్చారు. ఫస్ట్ టైం నేను ఆ డాక్యుమెంట్ చూసి నాకు అర్థమైంది ఇది ఫ్రాడ్ అది చేసింది ఆ నట్టి కరుణ నట్టి క్రాంతి అనే ఇద్దరు వ్యక్తులు. ఆ ఫోర్జరీ కేసుని ఇక్కడ నమోదించడానికి దానికి కాకుండా వేరే క్రిమినల్ సెక్షన్స్ వేరియస్ వాటిని సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్పి ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఆ డీటెయిల్స్ చెప్పడం జరిగింది. అలాగే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన రెండు చిన్న వివరాలు ఏంటంటే, ఒకటి నా సంతకం కాదు, రెండోది మేము ఎప్పుడు కూడా కంపెనీ లెటర్ హెడ్ అనేది ఒక పర్టిక్యులర్ సీనియర్ కాలనీ అడ్రస్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చింది నేను ఏదైతే వాళ్ళకి సంతకం చేసి ఇచ్చానన్న దాంట్లో పంజగుట్ట అడ్రస్ వేరేది ఇచ్చారు. ఆ పంజగుట్ట అడ్రస్తో సంబంధించింది నా దగ్గర ఇప్పుడు మా ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ అలాంటి డాక్యుమెంట్ అనేది లేదు. ఇది మన స్టేషనరీ, ఇది ఒకటి కూడా పోలీసులకు వివరించడం జరిగింది. ఆ టోటల్ డీటెయిల్స్ మళ్ళీ తర్వాత ఇస్తాను. ప్రథమంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ నట్టి క్రాంతి నట్టి కరుణ అనే ఇద్దరు ఫ్రాడ్స్టర్స్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చాను. అది విషయం, మిగతా నాకు టెక్నికల్ డీటెయిల్స్ అడ్మిర్ గారు చెప్తారు. కంటిన్యూషన్ అండి. సో నట్టి క్రాంతి నట్టి కరుణ ఆఫ్ నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, దీనికి సంబంధించి సార్ సిగ్నేచరు సార్ లెటర్ హెడ్ ఫోర్జ్ చేసి సార్ ఇంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి చెబుతూ వాళ్ళు ఏదైతే కోర్టులో వేశారో, అంటే కోర్టును కూడా మిస్లీడ్ చేస్తూ వారు ఏదైతే డాక్యుమెంట్ తీసుకొచ్చుకున్నారో ఆ డాక్యుమెంట్ మా నోటీస్కి వచ్చిన వెంటనే మా నాలెడ్జ్కి వచ్చిన వెంటనే దాని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు, ఇది ఒక ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ కావాలని చెప్పి ఒక వాల్యుబుల్ సెక్యూరిటీని ఫోర్జ్ చేసి కోర్టుని మిస్లీడ్ చేస్తూ తీసుకొచ్చిన డాక్యుమెంట్ కాబట్టి దీని మీద ఏ విధంగా అయితే లీగల్గా తీసుకోవాల్సిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా ఏవైతే ఉంటాయో ఆ సెక్షన్లన్నీ పెడుతూ ఈరోజు సిఏ గారి సమక్షంలో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన అనెక్షర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చేసిన ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అలాగే మన లెటర్ హెడ్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్ హెడ్ ప్లస్ సార్ సిగ్నేచర్స్ ఏవైతే ఉంటాయి సార్ సిగ్నేచర్స్ అవన్నీ క్లియర్గా ఇస్తూ ఈరోజు ఏదైతే నట్టి క్రాంతి అండ్ నట్టి కరుణ ఆఫ్ నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి సంబంధించినంత వరకు సెక్షన్స్ కింద 406 465 466 467 468 469 471 472 474 120B రెడ్ విత్ 34 IPC వీటి కింద కేసు నమోదు చేయవలసిందిగా ఈరోజు పోలీసు వారిని అడగడం జరిగింది. పోలీస్ వారు దాన్ని తీసుకొని అడ్మిన్ ఎస్ఐ గారు మనకి ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది, అలానే ఒక ఎక్నాలజ్మెంట్ కాపీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి సో దీని కాపీ కూడా మనకి షేర్ చేస్తాను, బై సాయంత్రం కల్లా షేర్ చేస్తాము సిఏ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ కేసుకు సంబంధించి నట్టి కుమార్కి పరిచయం నాకు ఎవరో తెలియదు. ఈ కేసు వరకు నేను చెప్పేది అది వేరు. నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చింది కేవలం నట్టి క్రాంతి నట్టి కరుణ అనే ఇద్దరు, ఎందుకంటే వాళ్ళు నటీస్ ఎంటర్టైన్మెంట్ ఓనర్స్, ఆ ఫ్రాడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ సంతకాలు నా సంతకం ఉంది దాని మీద. సో ఈ పర్టికులర్ విషయంలో ఇంకెవరి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. హైకోర్టు మీద మేము చెప్పాం ఇది ఫ్రాడ్ డాక్యుమెంట్ అని, దాని బేస్ మీద ఇచ్చారు. కానీ ఫ్రాడ్ డాక్యుమెంట్ అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది, అందుకని చేసింది. కరెక్ట్, అది ప్రొసీడర్. ఇప్పుడు హైకోర్టులో జరిగేది ప్రొసీడింగ్స్, అది ట్రయల్ వరకు వెళ్తుంది. ఏంటి అని
కానీ ఒక క్రిమినల్ పని చేసిన ఇద్దరి మీద ఈ నట్టి క్రాంతి నట్టి కరుణ మీద అది దాన్ని ఒక ఒఫీషియల్గా కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది కోర్టు ద్వారా కూడా, ఎందుకంటే అది వేరే సెపరేట్ పోలీస్ కేసు పెట్టడం అనేది సెపరేటు, అది ఏంటి దాని వ్యాలిడిటీ అనేది కోర్టు ట్రయల్లో తెలుస్తుంది. ఎవరు అంటే నన్ను ఏదైతే ఫ్రాడ్ డాక్యుమెంట్ చేశారో వాళ్ళు సార్. మియాపూర్ కేసులో ఆల్రెడీ స్టే వచ్చింది, నేను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా పెట్టాను అది, అది సెపరేట్. ఇప్పుడు ఈ ప్రస్తుతం పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చిన ఒకే ఒక్క కారణం నేను మాట్లాడతాను, ఇది కేవలం నట్టి క్రాంతి నట్టి కరుణ. అది సినిమాకి ఒప్పందం, సినిమాకి ఒప్పందం ఏంటంటే ఏదో ఒక ఇప్పుడు నేను ఇచ్చిన చెక్లు ఆ అమౌంట్ అనేది నేను వీళ్ళకి ఏంటి సినిమాకి 50 లక్షలు చొప్పున ఎంతో ఇవ్వాలని నేను ఇస్తాను అని చెప్పి వీళ్ళకి ఒక పేమెంట్ అష్యూరెన్స్ నోటీస్ అనేది నేను సంతకం పెట్టినట్టు వాళ్ళు సృష్టించారు. దట్ ఈస్ వాట్ ద ఫోర్జ్ డాక్యుమెంట్. ఇది చేసింది ఎవరంటే నట్టి క్రాంతి నట్టి కరుణ. Okay. Thanks.